క్రియాశీలక పాత్ర పోషించిన మాజీ పార్లమెంట్ సభ్యులు సిరిసిల్ల రాజయ్య గారు అదే విధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు ముఖ్యమైన నాయకులు అందరికంటే ఈ 24 గంటల్లోనే భూపాలపల్లి ఆడబిడ్డల్ని నేను కలవాలనుకుంటున్నా మా అక్క చెల్లెలు మా అమ్మలు మా పెద్దమ్మల యొక్క కష్ట సుఖాలు తెలుసుకోవాలనుకుంటున్నా సంసారం పెత్తనం అమ్మ చేతిలో ఉంటది చక్కగా ఉంటది 10 రూపాయలు అమ్మ దగ్గర ఉంటే పిల్లలకు చదువు వస్తది పిల్లలకు పండుగ పూట బట్టలు కొంటది ఉండడానికి 2.5 ఇల్లు నిర్మాణం చేస్తది అని బలంగా నమ్మే నేను మా ఆడబిడ్డలు మా అక్కల్ని కలవాలని అడిగిన రాత్రి చెప్తే తెల్లారే కల్లా వందలాది మంది ఆడపడుచులను పిలిచి మీటింగ్ పెట్టినందుకు మీటింగ్కి వచ్చినందుకు మా ఆడపడుచులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నా అక్కలారా మీరు ఆలోచన చేయండి ఆనాడు వంటిల్లు తప్ప ఇంకో విషయమే తెలియని సందర్భంలో ఆడబిడ్డలు ఆర్థికంగా నిలబడాలి ఆడబిడ్డల చేతిలో పావులా ఉంటేనే కుటుంబం పరపతి పెరుగుతుందని గుర్తించి డ్వాక్రా సంఘాలను పెట్టి గ్రూపులు కట్టించి బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించి పావులా వడ్డీకే మొదట్లో మీకు ఆర్థికంగా సహాయం అందించి మీరు ఆర్థికంగా నిలబడ్డాక సున్నా వడ్డీతో కూడా మీకు లక్షలాది రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఆయల్లా అందించింది ఆయల్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు ఆలోచన చేసి రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఇద్దరు కలిసి ఉత్తరప్రదేశ్ లో ఒక కార్యక్రమానికి పోయినప్పుడు అక్కడ చాలా మంది ఆడపడుచులు సోనియా గాంధీ గారిని కలవడానికి వచ్చారు ఆమె అందరిని చూసింది అందరి మెడలో తా పసుపు తాడుతోనే తాళిబొట్టుంటే వాపసు వచ్చేటప్పుడు రాజీవ్ గాంధీని అడిగిందంట చదువుకునేటప్పుడు నువ్వు నాతో చెప్తివి మా దేశంలో పెళ్ళైతే ఆడబిడ్డలు మెడలో తాళి ఉంటది తప్పకుండా తులమో రెండు తులాలతో గొల్చుండి బంగారు పుస్తెల తాడు ఉంటదని చెప్తివి నువ్వు నేను నిజమే అనుకోని నీ దేశం వచ్చిన నిన్ను పెళ్లి చేసుకున్నా ఇయ్యాల మీ ఆడబిడ్డల్ని కలిసినా కానీ ఎవరి మెడలో కూడా బంగారు తాళి పుస్తే చూడలేదు పసుపు తాడు మాత్రమే ఉంది నువ్వు చెప్పింది అబద్ధం కదా అని చెప్పి రాజీవ్ గాంధీని సోనియా గాంధీ గారు అడిగారు అడిగితే అప్పుడు చర్చలో సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారికి చెప్పింది ఇట్లా రాదు బంగారం ఉండాలి అంటే అధికారం ఉండాలి అధికారం ఉండాలంటే ఎక్కడెక్కడైతే ప్రజలు ఎన్నుకుంటారో ఎన్నుకునే వార్డు మెంబర్ కావచ్చు సర్పంచ్ కావచ్చు ఎంపీడీసీ కావచ్చు ఎంపీపీ కావచ్చు జెడ్పీడీసీ కావచ్చు జిల్లా పరిషత్ చైర్పర్సన్లు కావచ్చు మహిళలకు కూడా రిజర్వేషన్ ఉండాల్సిందే ఆడబిడ్డల చేతిలో అధికారం ఉన్నప్పుడే రాజ్యం వాళ్ళు నడిపినప్పుడే వాళ్ళు ఆర్థికంగా నిలబడతారని చెప్పినప్పుడు రాజ్యాంగంలో 73-74 సవరణ తీసుకొచ్చి స్థానిక సంస్థల ఆడబిడ్డలకు రిజర్వేషన్లు కల్పిస్తేనే ఇవాళ సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు మా పద్మకళాంటోళ్ళు ఇవాళ జెడ్పీటీసీలు అయ్యి మా సీతకళాంటోళ్ళు ఇవాళ ఎమ్మెల్యేలుగా నిలబడ్డారు అందుకే ఆ ప్రయోగం విజయవంతమై స్థానిక సంస్థలల్లో మహిళా శక్తి ప్రదర్శించింది కాబట్టి ఇక చట్టసభలలో ఉండాలి శాసనసభలో ఉండాలి పార్లమెంట్లో ఉండాలి అని చెప్పి రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టి 33% ఎమ్మెల్యేలు ఎంపీలు ఆడబిడ్డలే ఉండాలని ఆయన కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లు పాస్ చేసి లోక్సభకు వస్తే నరేంద్ర మోడీకి మహిళలంటే పడదు
కన్నతల్లి ఎట్లుండదో చూడదు. ఉన్న కుటుంబ సభ్యులు లేరు. ఆయన మహిళా రిజర్వేషన్ బిల్లును అక్కడ పార్లమెంటులో తొక్కిపెట్టిండు. లేకపోతే ఇవాళ అసెంబ్లీలో 120లో 40 మంది ఆడబిడ్డలు ఇవాళ ఎమ్మెల్యేలు ఉండేటోళ్ళు. ఆయన అట్లుంటే అతనికంటే గనుడు ఆచంట మల్లనని, చంద్రశేఖర్ అంతకంటే ముదురోడు, మొదటి 5 ఏళ్ళు ఒక ఆడబిడ్డ కూడా మంత్రివర్గంలో స్థానం ఇవ్వకుండా ఆడబిడ్డల్ని అవమానించిండు. అందుకే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఆడబిడ్డలు ఆయన బిడ్డను ఓడించి ఇంటికి తోలిండ్రు. బిడ్డ ఎట్లుంటుందో ఆడబిడ్డని ఇంట్లో కూర్చోబెడితే నీకు గెలవాలే. నిజామాబాద్ పార్లమెంట్ లో 5 ఏళ్ళు ఏ ఆడబిడ్డను మంత్రివర్గంలో లేకుండా చంద్రశేఖరరావు నిషేధిస్తే నిజామాబాద్ పార్లమెంట్ లో ఆయన బిడ్డను నిజామాబాద్ ఆడబిడ్డలు నిషేధించి ఇంటికి పంపిస్తే ఆ దెబ్బకే దిగొచ్చి ఇద్దరు ఆడబిడ్డల్ని ఇవాళ మంత్రులను చేసింది. మంత్రులైతే చేసింది కానీ వాళ్ళ చేతిలో ఏం అధికారం లేదు, వాళ్ళ చేతిలో ఏం పెత్తనం లేదు, వాళ్ళ చేతిలో పెన్నుంది కానీ పెన్నులో ఇంకు లేదు సంతకం పెట్టడానికే. ఉత్తగా ఊరి మీద అట్లంత తిరగనికనే మా అక్కల్ని మంత్రులను చేసిండు తప్ప ఇవాళ పరిస్థితి లేదు. డ్వాక్రా సంఘాలు దివాలా తీసినాయి. పావులా వడ్డీ లేదు, 0 వడ్డీ లేదు, మీరు ఎట్లున్నారో అడిగింది లేదు. మీకు రాజ్యాంగం ఇచ్చిన పదవులల్లో మీకు కోటా లేదు. మరి ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఆయనలో ఇందిరాగాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయి ప్రపంచ దేశాలను గడగడలాడించి పక్క దేశం ఆడామినే కదా అని దండయాత్ర అయితే పాకిస్తాన్ ను ఓడగొట్టి రెండింటిగా విడగొట్టి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ను చేసింది ఒక ఆడబిడ్డ ఒక మహిళ మీలో ఒక్కరు ఇందిరాగాంధీ. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ సావుబతుకుల మధ్యలో ఉండి ప్రజలకు కష్టం వచ్చినప్పుడు భర్తను కోల్పోయి